नमस्ते वेलकम टू K6 न्यूज व्यवसाय रंगालनु कापाडेदि सहकार संघालेनि एम्मेल्ये रमेश बाबू फैक्स चेयरमैन एनुगु तिरुपति अन्नारु। राजन्न सिरिसिल्ल जिल्ला वेमुलवाड प्राथमिक व्यवसाय सहकार संघ महाजन सभकि एम्मेल्ये रमेश बाबू मुख्य अतिथिगा हाजरयारु। नूतन गोदामुनु मार्केट कमिटी चेयरमैन गड्डं हनुमन्लु, तेरास सीनियर नायकुडु एनुगु मनोहर रेड्डि कलिसि प्रारंभोत्सवं चेशारु। अनंतरं 22 मंदि लब्धिदारुलकु కోటి 5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రమేష్ బాబు కృషి చేశారని, సంఘ ప్రహరీ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు। గోదాముకు వచ్చే వాహనాలకు రోడ్డును ఏర్పాటు చేయాలని అన్నారు। రైతులకు సహకార సంఘాలకు అండగా ఉన్నాయని తెలిపారు। సహకార సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీ లోన్స్ అందిస్తున్నామని అన్నారు। అనంతరం ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వేములవాడ అభివృద్ధి చెందుతుందని, అందులో భాగంగా సహకార సంఘాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు। ప్రభుత్వానికి కుడి భుజంలో సహకార సంఘాలు ఉండాలని కోరారు। ప్రభుత్వాలతో రైతులకు గాని సహకారాలు సహకార సంఘాలతో జరుగుతాయని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమన్లు, జెడ్పిడిసి ఏషావాణి తిరుపతి, మ్యాకల రవి, కౌన్సిలర్ ఉమారాణి, కౌన్సిలర్లు, ఫ్యాక్స్ డైరెక్టర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు। తోడ్పడుతున్న విషయం మీద చర్చలు జరిగినాయి। మేలిక మీదటువంటి సహచర ప్రజాప్రతినిధులు, పెద్దలు, సహకార సంఘ సభ్యులు, నాయకులు, డైరెక్టర్లు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సహకార సంఘ ఉద్యమం వాస్తవంగా ప్రపంచంలోనే భారతదేశంలో అత్యంత గొప్పగా ఒక 100 సంవత్సరాల క్రితమే ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమము ఎన్నో రూపాలుగా ధరించి ఇవాళ ప్రపంచ సహకార సంఘాలలో ఒక గొప్ప ఉదాహరణగా మిగిలిపోయింది। సహకార సంఘాలు పెట్టుకోవడానికి మూల కారణం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్నది సన్న చిన్నకారు రైతు। ఈ సన్న చిన్నకారు రైతులు బాగుపడాలంటే సహకార సంఘాలు తప్ప వేరే ప్రత్యామ్నాయమే లేదు। మొట్టమొదటిసారి ఇది ఎక్కడన్నా ఉండదాన్ని చూస్తే కరీంనగర్ దగ్గర పోరండ్ల అనే ఒక గ్రామం ఉన్నది। పోరండ్ల గ్రామం కరీంనగర్కు ఒక 20 కిలోమీటర్లు ఉంది। ఆ గ్రామంలో రైతులందరూ కూడా సహకార సంఘం వాళ్ళే కలిసి రైతులు పెట్టుకున్నారు। 96లో నేను చెప్పేది 96లో మొత్తం వాళ్ళే రైస్ మరి వడ్లమ్మరు నియమంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, గత 10 సంవత్సరాల నుంచి సూపర్ మార్కెట్లో ఉంటాయి కదా కిలో కిలో ప్యాకెట్ మంచిగా పోరండ్ల అని మంచిగా రంగురంగులుగా పెట్టి సూపర్ మార్కెట్ కూడా అమ్ముతున్నారు। అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నో పరిశోధనలల్ల సహకార సంఘం చాలా మంది పరిశోధన చేసింది కదా, సహకార సంఘం విద్య మీద మనం బ్యాచులర్ బిఏ చదవచ్చు, ఎంఏ చదవచ్చు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా సహకార సంఘంలో, ఎందుకంటే ఇది ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా। ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 50% మరి అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 50% అమ్మకాలు సహకార సంఘాల ద్వారానే జరుగుతున్నాయి। నేను మన సార్కి ఎంత ప్రేమ ఉందనేది ఒక చిన్న ఎగ్జాంపుల్। నేను అప్పుడే చైర్మన్ అయినా కొత్తగా, అప్పటికి పంచాయతీ నడుస్తుంది ల్యాండ్ది, ఇలాంటి పంచాయతీ నడిచేటప్పుడు వాస్తవంగా మేము వేరే పార్టీలో పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం। సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా సమస్య ఇది, మీ పార్టీలో మీ అంచరుడు అని చెప్పుకునే వ్యక్తి సార్ ఇట్లా మా ల్యాండ్ అన్యాకాంతం చేస్తున్నారా కానీ మీరు రండి అని చెప్పి నన్ను స్వయంగా సిరిసిల్ల ఆర్ఎండ్బి ఆఫీస్లోకి మంత్రి కేటీఆర్ గారు, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు, వారిద్దరి ముందు నన్ను పిలిచి స్వయంగా సార్ మంత్రి గారు చెప్తారు, మంత్రి గారు ఇది పూర్తి వ్యవసాయదారుంది సహకార సంఘం ల్యాండు, ఈ ల్యాండును మన వ్యక్తి మన పార్టీలో పనిచేస్తున్న వ్యక్తి అన్యాయంగా రిజిస్టర్ చేసుకుంటూ దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది। మరోసారి అంత ధైర్యంగా పార్టీలకు అతీతంగా రైతులుగా ప్రభుత్వం చెప్పినందుకు సార్కు మనందరి పక్షాన్ని కూడా మరొకసారి ఈ యొక్క 95 నుంచే ఎన్నుకోగానే ఇది మా కుటుంబానికి ఇదే దక్కుతుంది, ఇదే సంతోషంగా కూడా ఉన్నాం। అప్పటి నుంచి ప్రాంత సింగిలో అధ్యక్షులమే ఉంటా ఉన్నాం। అప్పుడు వేములవాడకి వెళ్ళి శాస్త్రాచార్యులు ఒకటి ఉండే, తర్వాత నూకలమారి ఒకటి ఉండే, తర్వాత మారుపాకు ఒకటి ఉండే, వట్టెములు ఒకటి ఉండే, మల్లారం ఒకటి ఉండే, వేములవాడ ఒకటి ఉండే, ఇవన్నీ కలిపి
ఇప్పుడు ఒక వేములవాడ సహకార సంఘాన్ని మనకు చేయడం జరిగింది. ఒకటి మాత్రం చెప్తున్నా, రాజకీయాలలో మనకు ప్రవేశానికి అవకాశం కల్పించి మనల్ని ప్రజలతో సంబంధం ఏర్పరిచి రైతుల పక్షాన ఆనందంగా ఉన్న సంఘం అంటే నిజంగా ఎక్కడ లేని సంతోషం అంటే ఈ సహకార సంఘంలో ఉంటుందని నేను సంతోషంగా చెప్తున్నా. ద్వారా రుణాలు పొందినటువంటి మన రైతులు రుణాలు పొందుతున్నారు, అలాగే సకాలంలో కూడా రుణాలు చెల్లించుకుంటున్నారు. అలాగే ఇంకా ఎలాంటి రుణాలైనా మనం ఎలాంటి ఇప్పుడు మేకల గొర్రెల బర్రెల గురించి కూడా వీళ్ళ అన్ని రకాల పంటల గురించి కూడా రుణాలు ఏదైనా ఇవన్నీ ఇస్తున్నారో వాటిని సకాలంలో చెల్లించుకుంటూ రైతులందరూ ఇలాంటి ఇవన్నీ అప్పులు సకాలంలో చెల్లించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రభుత్వం కూడా రుణమాఫీ కూడా చేస్తారని అన్నది, కొంత శాతం వరకు 50% 50,000 అట్లా రుణమాఫీ చేస్తున్నది. అలా కాకుండా 1,00,000 రూపాయలు కూడా మన రైతన్నలకు రుణమాఫీ చేస్తే వాళ్ళకు కొంచెం చేయుతగా భారం తగ్గించిన విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను.